ఇన్ని రోజులు మనము మన మల్లె చెట్లకి బోలెడన్ని మల్లెపూలని ఎంజాయ్ చేశాము. ఇంకా పూస్తూనే ఉన్నాయి. సీజన్ అయితే అయిపోయింది, కానీ కొన్ని మొక్కలు కొన్ని చెట్లు ఏంటంటే పూస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి వర్షాకాలం కాబట్టి చక్కగా ఈ మనకి నచ్చిన మల్లెపూలని స్టెమ్స్ తెచ్చుకొని నాటుకోవచ్చు. అదే అండి ఈరోజు వీడియో. నమస్తే, నా పేరు భవానీ. ఈతరమిల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కొన్ని మల్లె స్టెమ్స్ అయితే తెచ్చుకున్నానండి. ఇవి రేర్ కలెక్షన్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇంత లావు మొగ్గ నేను నర్సరీలో ఎప్పుడూ చూడలేదు. ఇలా అంటే ఈ రోజ్ ఫ్లవర్ లాగా పూస్తుంది అని చాలాసార్లు తెచ్చి వేశాను, కానీ అది చిన్నగానే పూసింది, గడ్డి గులాబీ అంత సైజులోనే పూసింది. ఈ మొగ్గను చూసారా మీరు? ఇంకా దగ్గరికి వస్తే కనిపిస్తుంది మీకు. దీనికి రెండు మొగ్గలు ఉన్నాయి చూడండి. ఈ మొగ్గలు లేత మొగ్గలు, ఇంకా మెచ్యూర్డ్ అవ్వలేదు, అంటే ఇంకా పెద్ద సైజ్ అవుతాయి. ఈ మొక్క నాకు నర్సరీలో కూడా దొరకట్లేదండి. ఇలాంటి రేర్ కలెక్షన్ ఖచ్చితంగా మండలు దొరికితే మనం ట్రై చేయాలి. ఈ మల్లె మొక్క మనం స్టెమ్స్ పెట్టినా కూడా వేర్లు వస్తాయి, అందుకని చెప్పి నేను ఇలా ముదురు మండ లేత మండలు ఉన్న ఒక స్టెమ్ని అడిగి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు వీటి స్టెమ్స్ ఎలా పెట్టాలి అనేది చూద్దామండి. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిలేటివ్స్ ఇంటికి కానివ్వండి, ఫ్రెండ్స్ ఇంటికి కానివ్వండి, వెళ్ళినప్పుడు ఇలా మంచి వెరైటీస్ చూసినప్పుడు మల్లె మొక్కలు మన ఇంట్లో ఉంటే బాగుండును అనిపిస్తుంది. స్టెమ్తో ఎందుకు మనం ప్రయత్నించకూడదు? అందుకని అలా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసినప్పుడు స్టెమ్స్ తెచ్చుకోండి. ఆ స్టెమ్స్తో ఈజీగా ప్రాపగేట్ చేసే టెక్నిక్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను. ఆ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందాక గులాబీ మోడల్లో ఉన్నటువంటి మల్లె మండల్ని చూపించాను కదండి, ఇది ఇంకొక రేర్ వెరైటీ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది నేను ఎక్కడా చూడలేదండి. నా దగ్గర 6 వెరైటీస్ ఉన్నాయి మల్లెలో, నా దగ్గర ఉన్న వాటిల్లో ఇది లేదు. గుండు మల్లె, నక్షత్రం మల్లె, ఇంకా 2-3 రకాలు ఉన్నాయి, అలా ఉన్నాయి. ఇది ఏంటంటే నక్షత్రం లాగానే పూస్తుంది, కానీ 5 వరుసలు ఉంది. మొగ్గ కూడా ఇంత పొడవుగా ఉండి లావుగా ఉంది, చాలా బాగుంది. నేను వీలైతే ఫ్లవర్స్ కూడా పక్కన యాడ్ చేస్తాను, వాటి మొగ్గలు అవి కూడా పక్కన ఒక చిన్న పిక్ యాడ్ చేస్తాను చూడండి. అందుకని ఈ స్టెమ్స్ కూడా తెచ్చుకున్నాను, వీటిని కూడా నాటుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము వీటిని మనం ఎంతెంత స్టెమ్స్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అంతవరకే కట్ చేసుకుందాము. ఇక్కడ నోట్స్ ఉంటాయి కదండి, ఈ నోట్స్ చూసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద వరకు ఆకులు ఇవ్వని చెప్పి నేను ఈ పైన కట్ చేస్తున్నాను. ఇక్కడ 2 లీవ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇదొకటి స్టెమ్. అలాగే ఇక్కడ ఇది ఉంది కదండి లేత స్టెమ్, ఇది దీని పైన ఇంకా సన్నగా ఉంది, నేను అది కట్ చేసేసాను. ఎందుకంటే ఈ ఇంత సన్నగా ఉన్న దాంట్లో మనం ఈ స్టెమ్స్ పెట్టినా కూడా తొందరగా వాడిపోయి ఇందులో జీవం అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. చూడండి, ఇది అప్పుడే వాడిపోవడానికి, ఇందులో వాటర్ కంటెంట్ అంటే తగ్గిపోవడానికి వచ్చేసింది. ఇలా ఉంటే ఏంటంటే వేర్లు వచ్చేంతవరకు కూడా ఇది అంత లైవ్గా ఉండదు, అందుకని చెప్పి మనం కొంచెం మందంగా ఉన్న స్టెమ్స్నే తీసుకోవాలి. ఇలా ఉన్నవి ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా వరకు సక్సెస్ అవుతుంది. ఇలా కట్ చేసుకోండి. అదేవిధంగా ఇవి దీనికి కూడా సన్నగా ఉన్నాయన్నీ తీసేస్తున్నాను. సో ఇందాక చెప్పిన విధంగానే ఇంత సన్నగా ఉన్నవి మనము స్టెమ్స్ పెట్టుకోవడానికి పనికిరావండి. ఇవి తొందరగా వాడిపోతాయి, తొందరగా దీంట్లోని నీటి శాతం అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అలా అవటం వల్ల వీటికి వేర్లు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మనము వేర్లు వచ్చే విధంగా పెట్టుకోవాలి అంటే కనీసం ఈ విధంగా ఉండాలి. ఇంతకంటే ముదురు మండని కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడికి చాలండి, ఇది కూడా ఇది తీసేస్తున్నాను. ఇది ఒక వెరైటీ.
మనం పెట్టిన స్టెమ్స్ అన్నిటిలోనూ అన్ని సక్సెస్ అవ్వాలని లేదు, ఏదో ఒక చిన్న రీజన్ వల్ల దానికి క్లైమేట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏదో ఒకటి డ్యామేజ్ అవ్వచ్చు, కానీ మిగతా రెండు మూడు అలా బతికినా చాలు కదా మనకి. ఎక్కువ అన్ని మనం పెట్టినవి అన్ని సక్సెస్ అవుతే చక్క మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఇవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే మనమే ఒక నాలుగైదు కుండీలలో పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఇలా ఒక ఆరేడు మండల దాకా కట్ చేసుకున్నాను. చూడండి మొగ్గ ఎంత బాగుందో, ఇది లేత మొగ్గ అండి. ఇంకా ఇది మొగ్గే ఇంత సైజులో వస్తుంది మనకి. ఫ్లవర్ అయితే చిన్న రోజ్ ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది. నా దగ్గర దాదాపు ఈ మల్లెలో 6 రకాలు ఉన్నాయండి. ఇంకా సన్నజాజి, విరజాజి ఇలాంటివి కలుపుకుంటే ఒక 4-5 వెరైటీస్ అవి ఉన్నాయి. మరి మీ దగ్గర ఎన్ని వెరైటీస్ మల్లెలు ఉన్నాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. నాకు తెలియని వెరైటీ ఏదైనా మీరు కామెంట్లో చెప్పారు అంటే అది పెంచుకోవడానికి నేను ట్రై చేస్తానండి. ఇప్పుడు సాయిల్ మిక్స్ చూద్దామండి. ఇసుక ఏ స్టెమ్స్ పెట్టుకున్నా కూడా మనం కంపల్సరీ తీసుకోవాల్సింది ఇసుక. ఇసుకలో ఏది పెట్టినా కూడా చాలా ఈజీగా వస్తుంది. చేమంతులు పెడితే ఒక ఓన్లీ ఇసుకలో చేమంతులు ఇలా గుచ్చేస్తే చాలండి, చాలా వేర్లు వచ్చేస్తాయి. దీంతోపాటు వర్మి కంపోస్ట్, ఇంకా కోకోపీట్, అలాగే కొద్దిగా ఘనజీవామృతాన్ని కూడా కలుపుకుందాము. మీ దగ్గర ఉంటే ఇది కూడా కలుపుకోండి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత మీరు ఎందులో అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారో అదంతా ఈ విధంగా నింపుకోండి. పాట్స్ అన్నింటిలోనూ సాయిల్ ఫిల్ చేసుకోవాలండి. సాయిల్ ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో ఇలా గట్టిగా అదుముకోవాలి. మనకి సాయిల్ గట్టిగా ఉండాలి, లూజ్గా ఉండొద్దు. లూజ్గా ఉంటే స్టెమ్స్ అటు ఇటు కదలటం వల్ల కూడా వేర్లు రావడానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది గట్టిగా ఉంటే మనం పెట్టే స్టెమ్ అందులో ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఫిక్స్ అయిపోయి అది కదలకుండా ఉంటేనే వేర్లు రావడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అదొకటి టిప్ అనుకోండి, మీరు స్టెమ్స్ పెట్టేటప్పుడు ఈ జాగ్రత్త పాటిస్తే ఏ స్టెమ్ అయినా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. వాటరింగ్ చేద్దాము మొత్తం. ఈ విధంగా వేల్తోటి మనము హోల్స్ చేసుకోవాలి. 3 హోల్స్ చేస్తున్నాము ఇలా. ఈ కింద ఉన్నవి కట్ చేసుకోవాలండి. మనము సాయిల్ లోపలికి ఆకులు అవసరం లేదు.
ఈ స్టెమ్స్ ని నాటుకునేటప్పుడు మనం రూటింగ్ హార్మోన్ లాగా హనీని తీసుకోవచ్చండి. రా హనీ మన ఇంట్లో ఉన్న రా హనీని వాడొచ్చు. అదేవిధంగా దాల్చిన చెక్క పౌడర్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసి కూడా నాటుకోవచ్చు. ఇంకా కలబంద గుజ్జులో మీరు ముంచి ఈ స్టెమ్స్ని నాటుకున్నట్లయితే ఈ మూడు కూడా రూటింగ్ హార్మోన్ లాగా బాగా పనిచేసి వేర్లు తొందరగా రావడానికి హెల్ప్ అవుతాయి. ట్రై చేసి చూడండి. సో ఇలాగా స్టెమ్స్ అయితే తెచ్చి నాటుకున్నానండి. మీరు కూడా మీకు నచ్చినటువంటి స్టెమ్స్ మీకు తెలిసిన వారి దగ్గర కానీ ఎక్కడైనా మీకు లభిస్తే వాటిని తీసుకొచ్చి ఈ విధంగా నాటుకోండి. ఇలా నాటుకున్న తర్వాత వీటిని కంప్లీట్ షేడ్ ఏరియాలోనే పెట్టుకోవాలండి. చిగురు కనిపించేంతవరకు కూడా షేడ్ ఏరియాలోనే ఉండాలి. వడగాలి ఎండ ఏమాత్రం తగలద్దు. అదేవిధంగా వాటరింగ్ డైలీ 2 టైమ్స్ చేసుకోవాలండి. ఇవి పాటిస్తూ వీటిని డైలీ చూసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మనకి 20 to 30 డేస్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను తర్వాత 20 డేస్ తర్వాత మీకు అప్డేట్ చేస్తాను ఎలా ఉంది అన్నది. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, ఎలా అనిపించింది కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరమిల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మీరు నన్ను ఈతరమిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.